మార్కెట్లో సడన్ మూవ్స్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవాలా లేదో చాలామందికి అర్థం కాదు ఆ టైంలో మనం ఈ కాన్సెప్ట్ టూల్ యూజ్ చేసి మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు ఎలా అంటే ఇండికేటర్ మీద క్లిక్ చేయండి ఇండికేటర్లోకి వెళ్ళి బయర్స్ అని టైప్ చేయండి ఇక్కడ బయర్స్ ఇన్షేటెడ్ క్వాంటిటీ అని ఉంది కదా ఇది క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోండి మీకు ఇలా వస్తుంది అలాగే సెల్లర్స్ ఆర్డర్ బుక్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా టూ ఇండికేటర్స్ మీకు యాడ్ అవుతాయి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇది లైన్ టూల్ పెట్టుకొని ఇది బయర్స్ కాబట్టి మనం గ్రీన్ పెట్టుకొని లైన్ టూల్ పెట్టుకుందాం ఓకే మీకు థిక్నెస్ ఎంత కావాలో చూసుకొని ఓకే చేసుకోండి సేమ్ సెల్లర్స్ ఆర్డర్ బుక్లోకి వెళ్ళి రెడ్ పెట్టుకొని లైన్లో పెట్టుకోండి థిక్నెస్ చూసుకోండి ఓకే బయర్స్ ఇండికేటర్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి మూటూబ్ బిలో ప్యానెల్ని క్లిక్ చేయండి ఓకే ఈ టూ ఇండికేటర్స్ ఇలా మధ్య అవుతాయి ఇలా రెండు మధ్య అయినప్పుడు మనకి చూడండి ఇక్కడ బయర్స్కి సెల్లర్స్ కి మధ్యన ఆర్డర్ బుక్ మనకి డిఫరెన్స్ తెలుస్తుంది సో ఎప్పుడైనా సరే సడన్ మూవ్స్ వచ్చినప్పుడు ఇలా లోని కానీ హైని కానీ బ్రేక్అట్స్ వచ్చినప్పుడు సెల్లర్స్ ఉన్నారా లేదా అనేది మనకి ఒక క్లారిటీ తెలుస్తుంది సో మనం ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకొని ప్రీవియస్ ఫింగ్ ఐస్ ఫింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం స్కాల్పింగ్ చేసుకోవచ్చు లేకుంటే ట్రేడ్ తీసుకొని ట్రయల్ చేసుకోవచ్చు మీకు ఆపోజిట్ గా వాల్యూమ్ రానంత వరకు మీరు పోర్షన్స్ని ని హోల్డ్ చేసుకోవచ్చు వాట్సాప్ అప్లికేషన్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉంది అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి పెడతాను